याबै संवत्सर रिटैर पन्टे बतको सतम षुगर बीपी रकर रोग इपू इंत अंदर उपाध्याल अदृष्टवं अवर इप अंदर कटे रोग उपाध्याय वस्तना कुछ बीपी निचुटे षुगर पक्को इंको रोग मेम मेम वा तो अपाइंट सत्यन उन्ना अब मे 398 अपार्टेंट अपाजी को नोटिफिकेशन वे एप्रिल दाका एन कल नोटिफिकेशन वाया मैं अभी सिटीपेट इंकोट इंकोट मत इंको एमएलए चलिए एन कल मैं बीआरजी लिखा अटर वास्तव में प्रमोशन संगति प्रमोशन अटे भय रेल प्रमोशन इच्छा इन दाका प्रमोशन मन की उप चिदंबरम पार्लमेंट विषय चपाड़ा इच्छे बड़ी बंद उपाध्याय रोज खचिता दी मैं राष्ट्रपति चलिए प्रमुख चारा मंदिर पाप रेल संवर सर्वीस लेकर वाल पेन मेनिफेस्टो राशि अड़े रायक अड़क सर अभी वास्तव में दादी मन कोाड़े उठा लाभपड़ी सर दाखान सपोर्ट ना रेल संवस रे बाधपड़ा इंको मूर्ण संवर मुझे बाध ले दाखिल आशपड़े मन का खचिता चाल मंदिर ना क्लासमेट ना तो अपाइंट अगर पाप एमएलसी वालू చాలా రకాల ధరలలో వ్యత్యాసం ఉంది దీని కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఏమంటే బడ్జెట్ నాటకు కరోనా వచ్చినప్పుడు కరోనా ప్రకారం నిరుద్యోగులకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే ఈ రకంగా మా డిమాండ్లను మీరు శాసనమండలి వేదికగా తీసుకొని మా పట్ల పోరాడతారని అనుకుంటున్నాను ధన్యవాదాలు అవకాశం ఇచ్చిన అధ్యక్ష రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి పిఆర్టీయూ ఆయుర్వేద దినోత్సవమైనటువంటి 9వ తేదీన మరి మనం సంబరాలు జరుపుకోవాల్సినటువంటి సందర్భం లోపల మరి ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా ఈ రోజున ధర్నాకు పిలుపులు ఇవ్వడము బైక్ ర్యాలీకి పిలుపులు ఇవ్వడానికి ముఖ్య కారణము మరి మనకు సమస్యల పరిష్కారం కథ కొన్ని సమగ్రాలుగా కాకపోవడం మరి ఈ ఇటువంటి సందర్భం లోపల మన ఈ ధర్నాకి ఈ రోజు పిఆర్టీయూ పిలుపునిచ్చింది అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం ఎన్నో కోరికలు కోరుతా ఉన్నాం అయితే మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మాత్రం మరి మొన్నటికి మొన్న మన జిల్లా కేంద్రం నుంచి టెంటేటివ్ ప్రమోషన్స్ లిస్టులు కూడా రిలీజ్ అయిన తర్వాత మరి ఉద్యోగాలకేమో ప్రమోషన్లు వచ్చినాయి మరి ఉపాధ్యాయులకేమో ప్రమోషన్లు ఆగిపోయినాయి మరి ఏ కారణం చేత ఆగినాయి మేమేమన్నా దాంట్లో ఇబ్బంది పెడతామా మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు వి ఆర్ రెడీ టు గెట్ అవర్ ప్రమోషన్ అండ్ దట్ ఈస్ అవర్ రైట్ మా రైట్ ని మేము కోరుకున్న సందర్భంలో కూడా మేమేం మాట్లాడొద్దు ప్రభుత్వానికి ఏ కొంచెం కూడా వ్యతిరేకతగా మాట్లాడొద్దు అంటే చాలా చాలా సంవత్సరాలు వేచి చూసి 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 ఈ రోజున మనం మళ్ళీ ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి దీంట్లో భాగంగా 45% పిట్మెంట్ మనం అడుగుతా ఉన్న సందర్భం లోపల మరి 3 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాల క్రితము విశ్వాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇంత ముందు మిత్రులు అన్నారు మరి విశ్వాల్ కమిటీ అంత కాలయాపన చేసి ఇచ్చింది ఏందయ్య అంటే 7.5 పిట్మెంట్ ఇచ్చింది 7.5 ఇచ్చింది మరి 7.5 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే అని చెప్పిన కారణం ఏంటంటే ఒక కుటుంబంలో ముగ్గురే ఉంటారట మరి ఏంది అమ్మ నాన్న తమిళ అమ్మాయి లెక్క అయిపోయింది మన కథ అది ఎందుకు సినిమా టైటిల్ లాగా అంటే మన మన తెలంగాణలో కేవలం ఒక్కరితోనే మనం కని ఆపేటువంటి పరిస్థితి కేవలం 99% ఒక అమ్మాయితో కానీ ఒక అబ్బాయితో కానీ మరి కుటుంబ వ్యవస్థ ఆపేటువంటిది కేవలం 1% ఉంటుంది 99% ఇద్దరు లేక ముగ్గురు అయినటువంటి సందర్భం ఉంది మరి ఇప్పుడు ఈ జనరేషన్ మరి ఇంత ముందున్న జనరేషన్ ఒక 20 సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంది అదే విధంగా మరి వారి అమ్మా నాన్న కూడా ఉంటారు మరి వారిని కూడా మనము పెంచి పోషించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి 4+2 6 ని దృష్టిలో పెట్టుకో కుటుంబం అంటే అమ్మ నాన్న తర్వాత ఇద్దరు పిల్లలు
బలిదర్ భార్య భర్తలు ఓవరాల్ గా ఆరుగురిని దృష్టిలో పెట్టుకొని పిఆర్సీ తయారు చేసినట్లయితే మరి చక్కని పిఆర్సీ వచ్చేది. మరి వాళ్ళు హేతుబద్ధం కానటువంటి ఈ ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఒప్పుకోనటువంటి మరి పిఆర్సీని మనం ముందు పెట్టి మన ఉపాధ్యాయ లోకానికి తీరని నష్టాన్ని కలిగించే విధంగా మరి ఆ కమిటీ ఇవ్వడం జరిగింది. మరి ముందుకి సరే మేము 20% తగ్గించుకొని 45% ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము కోరడం జరిగింది. మరి దానికి కూడా మీరు ముందుకు రాకుండా విశ్వాల కమిటీ ఇచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుంది ఓపిక పట్టి ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకా కూడా ఏం చేయకపోవడం వల్ల తదనంతరం ముందు ఇన్స్పెక్టర్ ఏర్పాటు చేసి మరి కంప్యూటర్ మీద అందించారు. మరి ఇప్పుడు ఏమైంది దానికి ఎందుకు అటకెక్కించాల్సి వచ్చింది? ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయినటువంటి సందర్భంలో మరి విద్యార్థులందరూ కూడా టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు కూడా దాన్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాన్ని ఎందుకు అటకెక్కించకు స్కూల్ హెస్టర్లకు మధ్య వ్యత్యాసము 3 స్కేళ్లు మాత్రమే ఉండే ఇప్పుడు 5 స్కేళ్లకు దాన్ని పెంచి మరింత ఇబ్బంది పెట్టడము. మొన్నటికి మొన్న పిఆర్సీ లో కూడా మనకి ఇచ్చిన 7.5 అని చెప్తున్నారు. మరి అక్కడనేమో అది వేసే స్కేళ్లలోనేమో 15% వచ్చేసి చూస్తుంది. అంటే ఎంత అసమంజసమైనటువంటి అసలు క్యాల్కులేషన్ చేసిందా చేయలేదా? మరి ఒక సాధారణ ఉపాధ్యాయుడు ఒక మ్యాథ్స్ టీచర్ కానటువంటి ఉపాధ్యాయుడు కూడా క్యాల్కులేషన్ చేసి ఇమీడియట్ గా 10 నిమిషాలు చెప్తుండ్రు. ఖచ్చితంగా ఉందన్న విషయం మీ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ అదేవిధంగా మరి ఒకటే క్యాడర్ లో ఉండి ఈ పదోన్నతులు లేకుండా దాదాపు 20-25 సంవత్సరాలుగా ఒకటే క్యాడర్ లో ఉండి మరి అదే క్యాడర్ లో పదవి విరమణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయుల బాధ వర్ణనాతీతం మరి దాన్ని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. మన ఫస్ట్ పదోన్నతులు ఖచ్చితంగా ఈ సందర్భంగా అసలు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా పిఆర్సీతో పాటు పదోన్నతులు మరి పదోన్నతులు చేపట్టాల్సిన అవసరం వ్యక్తి ఖచ్చితంగా ఉంది. ఇది మరి రాష్ట్ర శాఖ ఉపాధ్యాయులందరికీ కూడా 20% కూడుకున్నటువంటి హేతులారా. ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే మన పిఆర్సీలో మనకు 10% 14% కృష్ణగారిని మాట్లాడుతున్న పెడుతున్నాం. గౌరవ ఉపాధ్యాయ సమస్యమైనటువంటి పదోన్నతుల షెడ్యూల్ విడుదల అదేవిధంగా పిఆర్సీ సాధనకై మరి 33 జిల్లాలో ధర్నా కార్యక్రమం చేపట్టడానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మరి మన జయించాల జిల్లాలో పెద్ద ఎత్తున మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులకు శాసనమండలి సభ్యులకు తెలియజేయాలంటే మేము ప్రధానంగా ప్రధానమైనటువంటి సమస్యలు ఈ ధర్నా సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే పదోన్నతుల షెడ్యూలు విడుదల చేయడం. ఈ పదోన్నతుల షెడ్యూలు గవర్నమెంటు పిఆర్సీలను పదోన్నతుల షెడ్యూలు విడుదల చేస్తున్నామని చెప్పినట్టే చెప్పి మరి కాలయాపన చేస్తున్న సందర్భంలో మా రాష్ట్ర శాఖ మా ఎమ్మెల్సీలు ఎన్నిసార్లు మరి గత ప్రభుత్వాలు చాలా జీవోలు మరి ముఖ్యమంత్రి చేతి ఇప్పించుకున్న ఘనత పిఆర్టీది. మరి ఈ బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క జీవో కూడా మేము సాధించలేదు సార్. కాబట్టి మా జిల్లా శాఖ పక్షాన నేను మరి మా రాష్ట్ర శాఖలో మొన్న జరిగిన సమావేశంలో తీవ్రమైన గత మనకు దూరం అయిపోతున్నారనేది చెప్తూ మరి మీ రాష్ట్రంలోనే నడిపోతున్న ఇందిరా పార్క్ దగ్గర మరి ధర్నా చేపట్టాలని మేము కోరినాం. మరి వారు ఈ మనకు పిఆర్టీ ఆవిర్భావ దినోత్సవం 9 నాడు ఉంది, మరి దీని తర్వాత మీరు ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకుంటామని వాళ్ళు మాకు చెప్పడము దాని సందర్భంగానే మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ మన జిల్లాలో నిరసన తెలుపుతున్నాము. మరి ఉద్యమాలకు పోటీకట్టేటటువంటి మరి జయించాల జిల్లా మరి ఇక్కడ నుండే మేము మళ్ళీ ఆవిర్భావ దినోత్సవం రోజున మరి పిఆర్సీ పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అది యాక్చువల్గా పదోన్నతుల షెడ్యూల్ అనేది మరి ఉపాధ్యాయులు చాలి మిగిలిపోవడం వల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. మరి విద్యార్థులకు నాణ్యమైన విద్యా ప్రమాణం అందకపోవడం వల్ల మరి ఇబ్బంది కలుగుతుంది, అది ఉపాధ్యాయుల మీద ఎట్టివేయబడుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు లేని పక్షంలో విద్యార్థులు కూడా పాఠశాలలో చేరరు. కాబట్టి ఇవన్నీ గమనించి వెంటనే ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమాలు చేసే పరిస్థితి, ధర్నాలు చేసే పరిస్థితి రావద్దు అని కోరడం జరిగింది. కాకపోతే అప్పుడు ఇంకా తక్కువ సంఖ్యలో ధర్నాలు ఉంటుండే, ఇంక ఇప్పుడు ఇక భారీ ఎత్తున ధర్నాలు చేయాల్సిన అవసరం వచ్చింది. యాక్చువల్గా మనం తెలంగాణ సాధించింది ఎన్నో ఉద్యమాలు అవన్నీ చేసింది ఎందుకోసం అంటే మనము మళ్ళీ ఉద్యమాలు చేసి రోడ్డెక్కే పరిస్థితి రావద్దని చేసుకున్నాం. కానీ తెలంగాణ వచ్చినాక ఆ రోడ్డెక్కే పరిస్థితి ఏంటంటే కంటిన్యూస్లీ అవుతుంది.
మనం ఆ రోజు చేసిన పోరాటాలకు అంటే సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్పాలండి. వారి దయవల్లనే మనకి తెలంగాణ వచ్చింది. కాకపోతే మనం ఏమనుకున్నామంటే బంగారు తెలంగాణ అని అనుకున్నాము. కాకపోతే ఏం అనిపించట్లేదు. ఎక్కడ చూసినా కూడా బడ్జెట్ లేదు అంటున్నారు. మళ్ళీ ఇంకో విషయం వేయమంటే లేదు 7.5% అన్నారు. అసలు ఎక్కడండి, ఇదేమన్నా న్యాయమా? మీరు తీసుకునే జీతాలేమో లక్షలు లక్షలు పెంచేసుకున్నారు. పర్లేదు పెంచుకోండి, పర్లేదు, మీరు సేవ చేస్తారు ప్రజా సేవకు. కానీ మేము మీరు 5 సంవత్సరాలు ఉంటారు కానీ మేము కంటిన్యూ ఉంటాం. మాకు సిపిఎస్ లేదు, పెన్షన్ లేదు. మేము ఒక జీతం పైన ఆధారపడ్డాం. ఒక యజమాని ఒక్కరుంటే 4-5 ఉన్న కుటుంబాల్లో మాత్రం అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి ఉంది. రేట్లు పెరుగుతున్నంత ఫాస్ట్గా జీతాలు పెరుగుతలేవు. కానీ బయట చూసే టాక్ ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ముఖ్యంగా టీచర్ల పైన అయితే వ్యతిరేక అభిప్రాయం అనేది మాత్రం తెలంగాణ వచ్చినాక ఏర్పడిందండి. మనం చేసిన ఉద్యమాలు లేవు, మనం చేసిన కష్టాలు లేవు, అసలు ఎవ్వరు గుర్తిస్తలేరు టీచర్లు అంటే. రోడ్డు పైన పడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ కరపత్రం లోపల అనేక సమస్యలు ఇప్పటిదాకా మా ఉపాధ్యాయులు ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా మరి మనం ఒక నియతత్వ పాలన లోపల పనిచేస్తున్నటువంటి సందర్భం చాలా సందర్భాల్లో చెప్పుకోవడం మనం ఏంది రాజు గొప్పోడ మొండేలు గొప్పోడ. మరి మనకు సమాధానం వెంటనే వస్తుంది. మరి ఇవాళ ఆ మొండైనే రాజు అయితే ఎట్లుంటుందో అట్లాంటి పరిపాలన లోపల మనం ఇవాళ పనిచేస్తున్నాం. మరి ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల లోపల మన సమస్యలు ఇంట్లో కూర్చుంటే లాబింగ్ చేస్తే తీరేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి మా యొక్క కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు జిల్లా శాఖ తరఫున రాష్ట్ర శాఖ నివేదిస్తే ఇవాళ మా ఎమ్మెల్సీలు మా రాష్ట్ర నాయకత్వం ఇవాళ ఏం చెప్పారంటే ఖచ్చితంగా ధర్నా పోవడం. మరి క్షేత్రస్థాయి లోపల ఇవాళ పూర్తి స్థాయి లోపల ఉపాధ్యాయులందరినీ పార్టిసిపేట్ చేయమన్నారు. ఇవాళ జిల్లా శాఖల తరఫున మనం చూసినట్టయితే జగిత్యాల జిల్లాలో దాదాపుగా మేము 1000 మంది ఎక్స్పెక్ట్ చేసినాం. దాదాపు 1800 మంది రావడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఈ సభావేదికకు ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దాంతోపాటు ఈ యొక్క సభావేదికకు ఇచ్చేసినటువంటి బండశంకర్ అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే మరి రాజశేఖర రెడ్డి గారి పాలన సందర్భంలో పలు కావచ్చు అన్నగారితో ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా కూడా అనుకూల వాతావరణం ఉంటుండే. మరి ఇవాళ ఒక ప్రతిపక్ష నేతగా ఇక్కడికి వచ్చి మా వాయిస్ వినే పరిస్థితి అలా కనిపిస్తుంది. మరి ఏవైనా మా బాధలు ఏవైతే ఉన్నాయో మరి జనాలకు తెలుసు. ఆ జనాల లోపలి తీసుకుపోయేటువంటి బాధ్యత మీ ఎమ్మెల్సీలకు ఉన్నది. మరి పొద్దున మీరు ఎప్పుడైతే ఈ యొక్క శాసన మండలి సమావేశాలు జరుగుతాయో ఖచ్చితంగా నిర్ద్వందంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా మా సమస్యల్ని మీరు వినిపిస్తారని ఆశిస్తూ ముఖ్యంగా ప్రమోషన్లు అన్ని డిపార్ట్మెంట్లకు ప్రమోషన్లు ఇచ్చి ఇవాళ ఒక టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం అసలు నీకేమన్నా ఇంత ఏ కొద్దిగా నీతి ఉందా అని ప్రశ్నిస్తున్నా. ఒక ఉపాధ్యాయులు లేకపోతే నీకు ఆ పదవచ్చేదా? ఇవాళ ప్రభుత్వం నడిపిస్తున్నావు అంటే నీకు ఉపాధ్యాయులు ఆ యొక్క చదువు చెప్పకపోతే నీకు ఆ జ్ఞానం వచ్చి ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వం నడిపించే పరిస్థితి ఉన్నావని అడుగుతున్నా. మరి ఇవాళ చూసినట్టయితే ప్రమోషన్లు లేకుండా మరి పాఠశాలలు ఏ విధంగా నడుస్తాయి? ప్రమోషన్లు లేకుండా మరి విద్యారంగ సమస్యలు ఏ విధంగా తీరుతాయి? మరి ప్రమోషన్లు ఇస్తేనే కదా ఇవాళ డీఓలు అయ్యేది, డిప్యూటీఓలు అయ్యేది, స్కూల్ అసిస్టెంట్లు పీజీహెచ్ఎంలు అయ్యేది, ఏజీటీ స్కూల్ అసిస్టెంట్లు అయ్యేది. మరి నువ్వు నేనే నిధులు నియామకాలు అని చెప్పి అలా ముందుకు వస్తుంది. ఒక నియామకం అని జరిపిన ఇవాళ విద్యారంగ సమస్యలు అని అడుగుతున్నాం. ఒక నియామకం లేదు, ప్రమోషన్ లేదు, ఏమి లేవు. మరి ఏ రకంగా ఇవాళ ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోతావు రేపు పొద్దున? ఇట్లా ఆల్రెడీ ఉత్తమ్ అప్రో అవిన ఉపాధి తీసుకుపోయినావు రాష్ట్రాన్ని. రేపు పొద్దున మమ్మల్ని కూడా పొట్టిగా బజార్లో వరిస్తావు. ఆల్రెడీ ప్రజల్ని వరేసారు ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో రేపుగా పట్టినాం. మరి మేము అడిగే జీతం మాయన్న పూర్తి స్థాయిలో 45% ఫిట్మెంట్ అడిగితే వాళ్ళేమో 7.5% ప్రతిపాదిస్తారా? మరి ప్రభుత్వం ఏదంటే అది నడుస్తుంది అని చెప్పి ఆ కమిటీని కూడా పూర్తిగా హైజాక్ చేసి వాళ్ళ రిపోర్ట్ ను కూడా పూర్తిగా తారుమారు చేస్తారా? మరి 7.5% ఫిట్మెంట్ తోటి ఎవరు పట్టుతారు? ఆ 7.5% ఫిట్మెంట్ ఏదైతే ఉందో నువ్వు రేపు పొద్దున అదే ప్రతిపాదిస్తా అని చెప్పి ధైర్యంగా ముందుకు రారు ఎలక్షన్లలో. ఖచ్చితంగా చెప్తున్నాం నీకు ఎట్లాంటి ఏది రిటర్న్ గిఫ్ట్ ఇస్తావు మేము చూపిస్తాం. ఆ 7.5% గిఫ్ట్ ఏదైతే కంపల్సరీ మేము చేస్తున్నాం. ఆ 7.5% ఫిట్మెంట్ నీకే పిచ్చ పెడతాం, మాకు పిచ్చ పెట్టి కాదు. మరి ప్రభుత్వం నడిపించే సత్తా లేకపోతే రేపు పొద్దున ప్రభుత్వానికి రేపు పొద్దున ఈ యొక్క పైసలే పూర్తిగా అడ్డం కానుకుంటే 2018 లోపలనే మాకు పిఆర్సీ రావాలి. కరోనా వస్తే ఒక 9 నెలలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తలేవా? ఒక మన రాష్ట్ర ప్రభుత్వం పక్కకు ఒక పిల్లలు పరిపాలిస్తున్నారు. నీ అనుభవం తెలియదైన వయసు ఇంకా ఇబ్బందికర పరిస్థితి లోపల రాష్ట్రం ముందుకుపోతే మరి రేపు పొద్దున మేము ఎట్లా ఉద్యోగులు మరి ఏ రకంగా మరి జాబ్ చేస్తాం? ఎంత ఏ రకంగా బేరిస్తారు రేపు పొద్దున ఉద్యోగుల్ని మీరు? అంటే ఉపాధ్యాయులు అంటే కనీసం మా నుండి ఎట్లాంటి ఆర్థికంగా మీకు అంటే ఇన్పుట్ అవుట్పుట్ రాకపోవచ్చు?
అంటే వేరే డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఇస్తే వాళ్ళ పేరు మీకు ఏమన్నా లాభం జరుగుతుంది కావచ్చు మా దగ్గరికి లాభం రాదు ఆర్థికంగా లాభం కాదు మేధావులంతా కూడా ఉపాధ్యాయులు నుండే పుడతారు మరి ఉపాధ్యాయులు పొద్దున ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో జ్ఞానం చూసే యొక్క ఉపాధ్యాయుల నుండే విద్యార్థులు రేపు పొద్దున మీలాగా తయారవుతారు పుస్తకాలు ఎన్నో చదివితే రాదు జ్ఞానం లోకాన్ని చదవాలి జనాలందరినీ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి మరి వాళ్ళ ఇంత ఇబ్బందికర పరిస్థితుల లోపల ఇన్ని రకాల సమస్యలు చేసి ఎంతో మంది ఉపాధ్యాయులు ఊళ్ళ మీద పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం రేపు పొద్దుగాల ఈ రోజు జిల్లా కేంద్రాల లోపల ధర్నా చేసినాం 13వ తారీఖు రోజు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో కూడా లక్ష మందితో ధర్నా చేస్తాం లక్ష మందితో ఈ యొక్క ఉపాధ్యాయులందరం కూడా తరలి వెళ్తాం ఇంత మంది రాస్తారో ఏం చేస్తారో కూడా మనం చూస్తాం ఈ రకంగా ముందుకు చెప్పుకోవడానికి ముఖ్యంగా ఉపాధ్యాయులు ప్రతి ఉపాధ్యాయుడు కూడా తరలి రావాలి దాని లోపల నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు కూడా ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడికి రావాలి మా యొక్క ధర్నా వేదికను మీరు కంప్లీట్ గా అక్కడ మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మరి దాంతో పాటు ముఖ్యంగా సిపిఎస్ విధానంలో ఏదైతే ఉందో ఎంత బాధాకరం అంటే ఇవాళ ఎంతో మంది మేధావులే ఇక్కడ ఉపాధ్యాయ వృత్తికి వచ్చారు ఎవరు కూడా ఏ ఉద్యోగం రాకుండా ఉపాధ్యాయ వృత్తికి రాలేదు మరి వాళ్ళ ఉపాధ్యాయ వృత్తి ఒక పనికిరాని వృత్తిగా భావిస్తున్నారు ఎంత కష్టపడితే లక్షల మంది ఉద్యోగాలు రాస్తే అందులో పలు ఒక 100-10 మందికి మనకు ఉద్యోగాలు వస్తున్నాయి మరి ఆ ఉద్యోగం ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎటు పోకుండా ఇళ్ళనే ఉంటే ఇవ్వాలని ఉద్యోగ భద్రత ఉండదా నువ్వు పెన్షన్ అనేది ఇవ్వవా మరి ఏ రకంగా పెన్షన్ లేకుండా ఏ రకంగా ఉంటారు మీరు 5 సంవత్సరాలు చేసేటువంటి దానికి మరి ఒక పూర్తి స్థాయిలో పెన్షన్ తీసుకుంటారు మీ జీతాలేమో అంత ఆ రకంగా ఉంటాయి మరి పొద్దున మేము అడిగేటువంటి జీతం కానీ పెన్షన్ కానీ ఏ రకంగా మీకు సమంజసం అనిపిస్తలేదు కంపల్సరీ సిపిఎస్ విధానం రద్దు మా పైసలు మాకు ఇవ్వడానికి మీ ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఎందుకు ఏ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగం ఏ చేసినా కూడా మీద వాళ్ళందరూ కూడా మంచి మంచి స్థాయి లోపల మాతో పాటు ఉన్నటువంటి ఎవరైతే మాతో పాటు చదువుకున్న ఎవరైతే మా దోస్తులందరూ కూడా మంచి పొజిషన్ లోపల సెట్ అయ్యారు మరి వాళ్ళందరూ ఎక్కడైతే కూడా హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు హ్యాపీగా జీవిస్తున్నారు పిల్ల పాపలతో మంచి ఒక విలాసవంతమైన లైఫ్ కడుతున్నారు అడుగుతలేదు విలాసవంతమైన లైఫ్ అడుగుతాం పోతున్నాం పొద్దున్న వెళ్ళి స్కూల్ లోపల ఒక పరుగు బలహీన వర్గాల పిల్లలకు చదువు చెప్తున్నాం మరి చదువు చెప్తున్నప్పుడు ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు ముందుకు తీసుకోవడం కోసం ముఖ్యంగా వాళ్ళకి అసలు ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు అట్లాంటి సౌకర్యాలు లేని పిల్లల్ని ఇవాళ ముందుకు తీసుకుపోతున్న సందర్భం లోపల మరి వాళ్ళకి సౌకర్యాలు కల్పించారు పాఠశాలలు పూర్తి స్థాయిలో బలోపేతం చేయరు మరి రేపు పొద్దున ఏమి చేయకుండా మరి ఉద్యోగ అవుట్పుట్ ఎట్లా వస్తుంది 100% రిజల్ట్ రావాలంటారు నాణ్యమైన రిజల్ట్ లేకుండా 100% రిజల్ట్ చేంజ్ చేసుకుంటాం మనం రేపు పొద్దున ఇట్లా ఈ రకంగా ఉన్నటువంటి సందర్భం లోపల మరి ముఖ్యమైనటువంటి ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ధర్నాకు రావడం జరిగింది మరి ఇంకా మిగతా డిమాండ్లు అన్నీ కూడా చెప్పారు కాబట్టి మీకు దీపత్సరాలుగా పిఆర్టీ ఏదైతే ఉందో ఆవిర్భావ దినోత్సవం ఊరు కావడం కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్న సోదరులారా నిజంగా కూడా చాలా బాధాకరం పిఆర్టీయు స్థాపించిందే ఉపాధ్యాయ సమస్యల కొరకై గత 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తే అదే రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కొరకై పోరాటం చేయడం నిజంగా కూడా మీ యొక్క విధానం మీ యొక్క కమిట్మెంట్ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది దీని ద్వారా ఈరోజు నేను ఒక పోరాటం నేర్చుకున్న సందర్భాన్ని గుర్తు చేసిన సోదరులారా అదేవిధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు ప్రశ్నించే గొంతు మీ అందరి ఆదరణతో దేశంలోనే మొట్టమొదటి పెద్ద మెజార్టీ గెలిపించినటువంటి గౌరవనీయులు అన్న జీవన్ రెడ్డి గారు అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చి గతంలో తెలంగాణ ప్రభుత్వం వస్తే మన రాష్ట్రం నిధుల నియామకాల కొరకు పోరాటం చేసి ఈరోజు తెలంగాణ వస్తే అన్ని రకాలుగా ముందుకు పోతాం బంగారు తెలంగాణగా ఉండాలి అని చెప్పి అన్నటువంటి సందర్భంలో నేనైతే అనుకుంటా ఉన్నాను బంగారు తెలంగాణ దేవుడు కానీ తుప్పుపట్టిన ఇంపకన్నా ఇంప సవాలు కన్నా అద్వారమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో చూసేవాళ్ళ మరి ముఖ్యంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తమ పిల్లలుగా కుటుంబ సభ్యులుగా భావి భారతదేశానికి అందించే క్రమంలో వారి హక్కుల సవాల కొరకై రోడ్లు పోవడం నిజంగా కూడా బాధాకరంగా అయితే భావిస్తా ఉన్నాను మరి ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ మధ్య కాలంలో సిద్దిపేటలో ఒక బహిరంగ సభలో తన చదువుకు చెప్పినటువంటి గురువు గారిని పిలిచి వందలాది వేలాది మంది ముందట మయన గురువు గారు పాదాభివందనం చేస్తున్న ఒక విద్యార్థి అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను నేను ఈరోజు మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను కేసీఆర్ గారు మీకు గురువుల పట్ల అంత శ్రద్ధ ఉన్నట్టయితే మీరు ఉపాధ్యాయులకు ఏ రకంగా ఇంత అన్యాయం చేస్తున్నారో
బిఆర్సీ 7.5 ఏ విధంగా ఇస్తున్నారు ఏపీ సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. చాలా బాధగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ సమాజం ఊపు మాత్రమే ఈ సమాజంలో అట్టడు వర్గాలను అట్టడు పేద విద్యార్థులను ఒక రైతు రైతు కూలి రిషకారు పిల్లలు కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశపెడితే మరి ఒక మనిషి మట్టిలో పుట్టిన మాణిక్యాల మీ అంత శ్రమను వచ్చి కష్టపడి ఆ విద్యార్థి తయారు చేస్తే వారికి కనీసం ఆ వసతి కల్పించలేనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం మరి కేసీఆర్ ప్రభుత్వం చెప్పి గంట బాధ చెప్తాను సోదరులారా. ప్రగతిశీల భావాలతో సీనియర్ ఆవిర్భవింపబడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఏదైతుందో ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టిన రాష్ట్ర పిఆర్టీయు పిలుపు మేరకు జగిత్యాల జిల్లా పిఆర్టీ అధ్యక్షులైనటువంటి సోదరుడు అమర్నాథ్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి కృష్ణ గారు అంటే వాస్తవం పిఆర్టీతో నాకు ఉన్నటువంటి అనుబంధం దాదాపు 4 దశాబ్దాల కాలం నుండి నేను 81 పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎంపికైన నాటి నుండి నాకు ఉపాధ్యాయులతో ఉపాధ్యాయుల సమస్యలతో పిఆర్టీతో అనుబంధం పెనవేసుకుంటుందని చెప్పని చెప్పడం తప్పదంటున్నా. తదుపరి 83లో నాకు ఇప్పుడు గుర్తుందమ్మా అప్పుడు షామీర్పేటలో పిఆర్టీ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. నేను ఆనాడు రాష్ట్ర మంత్రిగా ప్రత్యేకంగా ఆ సమావేశానికి ఆహ్వానింపబడడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల సమస్యలకు మొదటి నుండి కూడా ఉద్యమ స్ఫూర్తితోని సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ పిఆర్టీ అని చెప్పి చెప్పక తప్పదు. అసలు మనకు ఉద్యమం అవసరం లేకుండా ఉద్యమాలంటూ లేకుండానే మన సమస్యలన్నీ పరిష్కరింపబడతామని చెప్పి భావించండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే మన చివరి ఉద్యమంగా భావించినామని చెప్పండి. కానీ చూస్తుంటే మరి ఉద్యమాలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నాంది పలికినట్టుగా భావించాలి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన మన ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైనటువంటి ఒక సౌకర్యాలు పొందే విధానం మెరుగైనటువంటి ఒక జీవన విధానాన్ని పొందే విధంగా సామాన్య గ్రామీణ ప్రాంత ప్రజానీకం నుండి విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు సమాజంలోని నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా వారి హక్కుల కల్పనలో మరి ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు ఎదురుపడకుండా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మెరుగైనటువంటి ఒక జీవన విధానాన్ని మనకు అందిస్తుందని చెప్పి భావించామని చెప్పండి. గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ఉద్యమ నాయకుడికి ఏదైతుందో వాస్తవంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒక ఆశగా కనబడ్డాయి. కేసీఆర్ గారు ఏదైతుందో మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబడ్డట్టయితే సమాజంలోని అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని చెప్పి భావించామని చెప్పండి. ఇవాళ బంగారు తెలంగాణ చెప్పంటే ఇలా పెట్టుబడిదారులు బంగారు తెలంగాణ కనబడుతుంది తప్ప సామాన్య ప్రజానీకాన్ని మాత్రం ఏదైతుందో బంగారు తెలంగాణ కనబడలేమని చెప్పండి. సామాజిక తెలంగాణ కావాలమ్మని చెప్పి సామాజిక తెలంగాణ కావాలి. చివరికి ఏమైందంటే బంగారు తెలంగాణ అంటే పసుపు కొమ్మ తెలంగాణకు వచ్చిందమ్మా. ఎలాగైనా మెడల పుస్తకం కట్టుకోవాలంటే బంగారు తాళి కట్టుకోవాలని చెప్పి నేను ఏమైనా కోరుకుంటాం కాన్సిస్తాం.
అది పసుపు కొమ్ముకు దారితీసే పరిస్థితి మనం గమనిస్తామని చెప్పంటాడు. ముఖ్యంగా వీళ్ళ మౌలిక సదుపాయాలకు మానవ వనరుల కల్పనకు ఏదైతుందో ప్రధాన కారకులైనటువంటి ఒక విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులకి అటువంటి విద్యా వ్యవస్థ మెరుగుపడ్డప్పుడు మాత్రమే సమాజంలో మానవ వనరులు ఏదైతుందో వృద్ధి చెందుతామని చెప్పి భావిస్తామని చెప్పాడు. విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను మనం ప్రోత్సహించగలిగినప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఏదైతుందో మనం ప్రోత్సహించనాడు విద్యా వ్యవస్థ అనేది ఏదైతుందో మెరుగుపడే అవకాశం లేదు. ఇవలనాడు సమాజంలోని అన్ని వర్గాలకు దళితులే గాని బలహీన వర్గాలే గాని అల్పసంఖ్యాక వర్గాలే గాని అందరికీ ఏదైతుందో సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించబడాలంటే కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ విద్యా బోధన కల్పించబడ్డప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని మరి భావించామని చెప్పండి. ఆంగ్ల మాధ్యమం మాత్రం కనుమరుగైపోతుందమ్మా. నాకు ఇప్పటికీ గుర్తుందమ్మ 2009 వరకు క్రమేపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ఏదైతుందో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని సక్సెస్ స్కూల్ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పంటుంది. మొదటి దశలో 1/3, రెండో దశలో 1/3, మూడో దశలో 1/3, ఇట్లా మూడు దశల్లో ఏర్పాటు చేసుకునే విధంగా మరి అలాంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సక్సెస్ స్కూల్ విధానాన్ని ఆలోచన తెలివైకి తేవడం జరిగింది. ఇవాళ సక్సెస్ స్కూల్ విధానం పోయింది, ఆంగ్ల మాధ్యమం పోయింది, కేవలం ప్రైవేట్ రంగంలో విద్యా వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రభుత్వ ఆలోచన దోహదపడుతుంది తప్ప ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి మాత్రం ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన విధానం దూరపడడం లేదమ్మని చెప్పండి. మీరు పాఠశాల స్థాయి విద్య కానీ ఉన్నత స్థాయి విద్య కానీ మీరు సార్వత్రిక విశ్వవిద్యాలయ స్థాయిలో కానివ్వండి, మీరు ప్రైవేట్ ప్రోత్సాహం ఏ మేరకు లభిస్తుందో ప్రభుత్వ పాఠశాల క్రమేపీ ఏదైతుందో నిర్వీర్యమైపోతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ ఎప్పుడైతే నిర్వీర్యమవుతుందో నిరుపేద వర్గాలకు విద్యా అవకాశాలు ఏదైతుందో తగ్గిపోతామని చెప్పండి. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ తెరపైకి వచ్చినాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఏదైతుందో స్థానిక తెలంగాణ రిజర్వేషన్ లేదు అందులో. ఇప్పుడు సామాజిక రిజర్వేషన్ ఒక అంశం, సామాజిక రిజర్వేషన్ తో పాటుగా మన హక్కులు అని చెప్పని ఏదైతే తెలంగాణ ప్రాంత హక్కులకు మనం పోరాటం చేసినామో ఇవ్వాలని సార్ నూతన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో స్థానిక రిజర్వేషన్ పూర్తిగా తొలగింపబడి ఎనీబడి కెన్ హ్యావ్ అడ్మిషన్ ఇన్ దట్ యూనివర్సిటీ అండ్ దట్ అడ్మిషన్ కెన్ బి సోల్డ్ అవుట్ టు ఎనీబడి అండ్ విద్య ఏ విధంగా అమ్మకాన్ని పెట్టిందో నేను ఉదాహరణ చెప్తున్నామని చెప్పండి. పరిశీలించి ఒకప్పుడు ఆ పాఠశాల ఏదైతుందో మొత్తం చైతాల నియోజకవర్గంలోనే ఒక ఆదర్శవంతమైన ఒక పాఠశాల తీర్చిదిద్దబడ్డ ఒక పాఠశాల అమ్మని చెప్పండి. మీరు పోయి పరిశీలించే ఆశ్చర్యకరంగా 10వ తరగతి 10 మంది పిల్లలు, 9వ తరగతి 9 మంది పిల్లలు. ఈ బడి పిల్లల తల్లిదండ్రులు ఎందుక మనం సంఖ్య ప్రోత్సహించాలని ప్రయత్నం చేయవలసింది. పోయి ఈ పిల్లగాడు తల్లిదండ్రులు ఎందుకని చెప్పని తల్లిదండ్రులు కూడా కొట్టేసి ఏంటి ఆయన గదు ఎందుకు కొట్టినంటే అసలు కొనాలయ్యారు గదు ఎందుకు అని చెప్పండి. ఆలోచన విచారం ఏ విధంగా కొనసాగుతుందో దయచేసి గమనించాలని చెప్పండి. మీరు మహాత్మా బాబు స్కూల్సే కానివ్వండి, ఎస్సీ రెసిడెంట్ స్కూల్సే కానివ్వండి, మైనార్టీ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. కానీ అందులో ఇవాళ ప్రక్రియ చేరిక ఏ విధంగా నిర్వీపబడుతుంది ఒకసారి ఆలోచించాలని చెప్పండి.
మరి ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పొందిన ఒక పిల్లలు ఏ మేరకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ పొందగలుగుతారు? ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్న ఆంగ్ల మాధ్యమ బోధన సదుపాయం మన పాఠశాలల్లో లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనలో ఏదైతుందో ఉత్తీర్ణులైన ఒక పిల్లలతో మనం అడ్మిషన్ లో పోటీ పడే పరిస్థితిలో మనం తట్టుకోగలుగుతామే? మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమని చూసుకోనివ్వండి, 75% పైన ప్రైవేట్ స్కూల్ దగ్గర వచ్చిన పిల్లలు అడ్మిషన్ పొందుతున్నారు. ఏదైతుందో మన అడ్మిషన్ ఏదైతుందో ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఐటీ ఉన్నది వాసరా, ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ ఏదైతుందో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో విద్యా బోధన సదుపాయం పొందినటువంటి వారికి అందులో 90% ఆఫ్ అడ్మిషన్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ రూరల్ స్కూల్స్. మన పాఠశాల పిల్లలు అందరూ కూడా ఏదైతుందో 10th క్లాస్ ర్యాంకింగ్ తోని అందరు ట్రిపుల్ ఐటీలో మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ చిన్నారానికి ఇచ్చేది గౌరవ మంత్రి గారు ఈశ్వర్ గారు దృష్టిలో తీసుకెళ్లారు. మన ప్రభుత్వ పాఠశాల పిల్లలకి ఏదైతుందో మీరు పూర్తిగా కాకుండా ఓ 50% రిజర్వ్ చేయండి సార్ ఈ సంవత్సరం, 50% ఓపెన్ 50% పాఠశాలలకు రిజర్వ్ చేయండి. ఏదో ఆలోచన ఏ విధంగా మన ప్రభుత్వ పాఠశాల మొదలు విశ్వాస్ కమిటీ ఏదైతే వాడు ఒక మంచి పని చేసిందా, టీఆర్సీలో మనకు అన్యాయం చేసినా కానీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో మాత్రం వారు బయటపెట్టి మనం చెప్తే వాళ్ళు నమ్మబోదురు. నేను ఎన్ని మాట్లాడినా అట్లా మాట్లాడతారు అందే ఉంది. అదే విశ్వాస్ చెప్పింది కదా వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలే కానీ ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైతుందో 191,000 శాంక్షన్ పోస్టు ఖాళీలు ఉన్నాయి. దీన్ని బట్టి అయితే ప్రభుత్వ ఆలోచన విధానం బహిర్గతం అయిపోయింది కదా, దీన్ని బట్టి ప్రభుత్వ ఆలోచన విధానం బహిర్గతం అయిపోయింది కదా. ఆ సంవత్సరం ప్రమోషన్ చేపట్టాలి, నెల నెల చేపట్టాలి సంతోషం నాయన. అది ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణలో ఉన్నావు గణితం ఇయర్లీ క్యాలెండర్ ప్రకటించు, ఇయర్లీ క్యాలెండర్ ప్రకటించి నీకు ఎంతమంది హెచ్ఎంసీ రిటైర్డ్ అవుతున్నారు, ఎంతమంది స్కూల్ అసిస్టెంట్ రిటైర్డ్ అవుతున్నారు, ఎంతమంది ఎంఈఓస్ రిటైర్డ్ అవుతున్నారు, ఎంతమంది డిప్యూటీ డిఓస్ రిటైర్డ్ అవుతున్నారు, ఎంతమంది డిఓస్ రిటైర్డ్ అవుతున్నావు, వాళ్ళు ఏదైతే సంవత్సరం ఒకసారి ప్రమోట్ చేయను నీకు తెలిసిపోతుంది ఎంతమంది రిటైర్ కాబోతారో. ఇంతవరకు ఏదైతుందో 6 సంవత్సరాలు ముగిసిపోయింది, 7 సంవత్సరాలు గడుస్తుందని చెప్పి అంటున్నాడు. మీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏదైతుందో భారత రాష్ట్రపతికి ఆమోదింపబడి అలా ఏమనుకున్నామే అక్రాది నియమలు పూసుకొని రాసుకోవచ్చురా, ఏముండే సర్వీస్ రూల్స్ నాలుగు కమ్మలు అర్థం అయిపోతుంది ఒకరే కమ్మ. మరి ఏమైంది ఆ కమ్మ రాష్ట్రానికి, ఆ కమ్మ రాష్ట్రానికి ఏమైంది, ఎవరైనా వచ్చిండు కమ్మ ఇచ్చేటారా ఆయనే కదా మళ్ళీ. నిజంగా ఆశ్చర్యం, భారత రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయబడలేకపోతామో ఇది భారత రాష్ట్రపతి ఆడ అవమానం చేయటం చెప్పంటున్నాను. న్యాయ వ్యవస్థ ఇట్స్ నాట్ సుప్రీం, ఇట్స్ నాట్ సుప్రీం, ఇట్ కెన్ బి సూపర్ సీడెడ్ ఓవర్ రూల్డ్ బై ది పార్లమెంట్. తర్వాత ఎవరు ఓవర్ ఏదైతుందో భిన్నాభి బ్రదర్ కోర్టు పోయి నెగడి చెప్పి రాదానే సంవత్సరాల తరబడి కోర్టులో మీరు నాన్స్తే మీ ప్రమోషన్ ఎట్లా వస్తాయి? మొత్తం రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎంతమంది ఎన్నిఓలు పనిచేస్తుంది కానీ చెప్పండి. ఒకటి 1500 1600 మండలాలు ఉండొచ్చు నేను బహుశా రాష్ట్రంలో. మండలాలు ఎక్కువ ఉన్నాయి,
అన్ని ఎంఈఓ పోస్టులు కూడా ఎదురవుతుందో. ఈరోజు ప్రధాన ఉపాధ్యాయుడు ఎడిషనల్ చార్జ్. బడి మాటరింగ్ ఎప్పుడు చేయాలి? తగ్గిపోయి ఒకటో అలా క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ ఎప్పుడు తీసుకోవాలి? మనల్ని ఎప్పుడు పరిశీలించాలి అని చెప్పాను. మీ ఉప విద్యాధికారి పోస్టు ఖాళీ, డిఓ పోస్టు ఖాళీ ఉంటాయి. మన డిఓ ఏదైతుందో మూడు పోస్టులు వచ్చి మూడు పోస్టులు ఒక్కటి కాదు, అసలు డిఓనే కాదు. ఈ మన మీలాగా బోధకుడు, మీలాగా కేవలం బోధకుడు మాత్రమే చెప్పండి. నేను దాయిత్వం లెక్చర్ పనిచేసే మనిషిని బోధకుడు పట్టుకొచ్చి వాళ్ళు అక్కడ చదువు చెప్పని చెప్పుకుంటా అని ఇక్కడ చెక్తే డిఓ అలా పెద్దగా డిఓ ఎన్న చదువు చెప్పాలి? ఎన్న పెద్ద పెద్ద మాట్లాడు చేయాలి, చెక్కలు మాట్లాడు చేయాలి? మరి ఈయనకి నోచుకుంటారు కదా, నాకు మూడెందుకు రాని ఒక్కటి తీయగానే చెప్పాలి. ఓ లేదే అది కావాలి, నాకు ఇది కావాలి, ఇంతాసనానంటే ఆదివారం పోతే మిగిలిన ఆరు రోజులు ఏదైతుందో ఆరు రెండు ఆరు రెండు ఆరు రెండు మూడు రెండు ఆరు రోజులు మీరు ఎవరు చెక్కకుండా చెప్పి ఎవరు చెక్కకుండా చెప్పి అంటున్నాను. సీనియర్ పిఆర్సీకి సంబంధం లేదు, దీని పిఆర్సీకి సంబంధం లేదు, దీనికి ఆర్థిక వ్యవస్థకు సంబంధం లేదు. అంటే ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల దృష్టి ఏదైతుందో దీన్ని కేంద్రీకరించలేకపోవడంతో నిర్లక్ష్యం చేయడంతో నేను చెప్పంటున్నా. విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి ఆవరించిందని చెప్పి ఎవరే బాధ్యుడు? ఎవరైనా ముఖ్యమంత్రి పదవి నా ఎడవగా చెప్తూ సమాన వాటి యొక్క ఎందుకే రాస్తున్నావు? ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవిని ఎడవగా చెప్తూ సమానమైనప్పుడు తీసామవారి పర్యటన ముఖ్యమంత్రి ఎవరు అదే సూత్రాలు జాగ్రత్త బిడ్డ, ఎందుకలా వస్తుంది నీ మీద నీకు కృషి కుతారని చెప్పని అని నిజమే చెప్తున్నా బాబు. ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది భారత రాజ్యాంగ అవమానపరచడం చెప్పట్టున్నా. ముఖ్యమంత్రి పదవి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్లీ క్రియేటెడ్ పోస్ట్, రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేపట్టే పోస్ట్ అమ్మా చెప్పంటున్నాను. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవపరిచారు, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవపరిచారు. ఈ ఉపాధ్యాయుల నియామకాలు ఎవరు అని చెప్పారంటే నేను మన శాసనమండలి సమావేశంలో లాస్ట్ బడ్జెట్ సెషన్ ఉపాధ్యాయ నియామకానికి కావాల్సింది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎవరు ఉపాధ్యాయులు నియామకం కావాలని చెప్పని భావిస్తే గవర్నమెంట్ సెక్టర్, రెసిడెన్షియల్ స్కూల్, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ లో కూడా బోధకుడుగా నువ్వు అర్హత పొందాలని చెప్పారంటే నువ్వు టెట్ క్వాలిఫై కావాలి. ఆ టెట్ అర్హత 7 సంవత్సరాలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహించింది, ఆంధ్రప్రదేశ్ లో 3 సార్లు నిర్వహించింది. ఈ అంశాలు ఎవరైతే సభలో ఇదేంటే తెక్కాలి అంటున్నాం. నిజమే పాపం దట్టాలి కదా తెక్కంటే ఏంటో. ఆ పక్కపడి ఉన్నాడని చెప్పాలి, ఆ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనే చెప్పాలి కదా సార్ తెక్కంటే ఇట్ ఉంటది, బోధకు నియామకం కావాలంటే కనీస అర్హత ఉంటది, వన్ మస్ట్ క్వాలిఫై టెక్, ఇది ఎన్సీఆర్టీ వాళ్ళు పెట్టిన నిబంధన. మీరు ప్రభుత్వ పాఠశాల నియామకం చేయడం మీ ఆలోచన, అక్కడైతే ప్రైవేట్ అర్హత తీసుకోవడం అవకాశం కల్పించాలి అనే నా ముందంటే అన్నాడు అదృష్టం. ఆ మేడం పక్కపడుతుండే విద్యాశాఖ మంత్రిని, ఆమె చెప్పిండు అదేదో చెప్తుండు జీవన్రెడ్డి గారు ఎందుకు చూడమో చూసి అటెండ్ పెడతా చూడాలని చెప్పి. ఇప్పటికి లేదమ్మా అంటున్నా, ఇప్పటికి లేదా ఇప్పటికి లేదా అంటున్నాను. అది
అది విద్యా వ్యవస్థ అంటే ఎంత నిర్లక్ష్యం కొనసాగుతుందో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పండి. ఎందుకంత చులకన భావన అని చెప్పంటున్నా విద్య ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద ఎందుకంత చులకన భావన అని చెప్పంటున్నా. మరి యూనివర్సిటీస్ గవర్నర్ ఏదైతుందో షీస్ ఓన్లీ నామినల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. పాలన అంత ఏదైతుందో సీఎం గారి పైన ఉంటుంది. ఆమె ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వానికి వీసీఎల్ నియామకానికి సంబంధించి లెటర్ రాసిందని చెప్పంటే ఒక విధంగా ప్రభుత్వాన్ని అభిశంసించేట అని చెప్పంటున్నాను. నువ్వు ఏదైతుందో మన పొరుగు రాష్ట్రం ఇప్పుడే మిత్రులన్నాడు మన మిగులు రాస్తాయా అది రోడ్డు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం. నువ్వు అనుభవం గల నాయకుడివి ఉద్యమ నాయకుడివి అని చెప్పంటున్నా. దీని నాలుగు కోట్ల ప్రజానీకం ఏదైతుందో ఆశలు పెట్టుకున్నారు. ఒక ఉద్యమ నాయకుడికి ఏదైతుందో ఏలాంటి ఉద్యమం లేకుండా మా అందరి సమద పరిశీలిస్తూ చెప్పని నీ మీద నమ్మకంతో నీ కోటేసి గెలిపించిందని చెప్పండి. ఏమైంది వాళ్ళ విద్యా వాలంటీర్ ఏదైతుందో 40,000 మంది ఉంటారే పాపం వాళ్ళు కూడా ఏదో ధర్నా చేస్తుంటున్నారు అక్కడ. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ వాటి పత్తి చేయడు ఇప్పుడు చదువు చెప్తామంటే వానికి అవకాశం ఇవ్వదు. స్కావెంజర్ పాపం స్కావెంజర్ ఊడ్పర్లమ్మా రేపు పనిచేసే అధ్యక్షుడు పనిచేసినమ్మా. మా కాలంలో ఐ యూస్ టు అపాయింట్ స్వీపర్స్ ఇంపార్టెంట్ స్వీపర్స్ బిగినింగ్ ఎందుకుంటున్నా గడ్డ లేదు బాబు. నేను అపాయింట్ స్కూల్స్ అన్ని నేను పర్యవేక్షించి ఎక్కడెక్కడైతే అటెండర్స్ లేరో అంతా నేను పార్టర్షిప్స్ పనిచేసాను. ఊడ్పరు లేరు ఆ స్కావెంజర్ పెట్టుకుంటే ఆయనకి ఇచ్చేది 2500 స్కావెంజర్ ఇచ్చేది ఎంతమ్మా 2500 స్కావెంజర్ విధులు నిర్వర్తించిన ఎవరు నీకు 99% దళితులు పలిగే వర్గాల మాట. ఊడ్పరులు ఏదైతుందో 99% ఆడబిడ్డలు దళితులు పలిగే వర్గాలు. వాళ్ళు పనిచేస్తున్నంటే ఈ 2500 బయట దొరక కాదు ఏడుగా నౌకరు పర్మనెంట్ అయితే కావచ్చు ఆశగా ఏదైతుందో నీళ్ళు పనిచేయచ్చు. 20 ఎవరు పనిచేయడు మధ్యాహ్న భోజనం వండి పెడుతుందని చెప్పారంటే దాని ఏమో నిర్ధారం కాదు ఏడుగా నాకు ఇదేదో పర్మనెంట్ శాశ్వతం కాకపోతుందా అనే ఆశగా ఏదైతుందో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నాడు. స్కావెంజర్స్ కూడా ఏదైతుందో కేవలం ఎన్నటికైనా వాళ్ళకి శాశ్వతం అవుతారు ఒక విశ్వాసంతో వాళ్ళు అటువంటి తీసేస్తావేదో మీకు 2500 చెల్లింపు నేను 9 రోజులు పెడితే ఎన్ఆర్ చేసుకుని జీతమి మొత్తం నీ హరితహారం అంతా టోటల్ నీ హరితహారం పల్లె ప్రగతి గ్రామీణ ప్రాంతంలో చేపట్టబడే ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఎన్ఆర్ చేస్తూ ముడిపడి ఉన్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో ముడిపడి ఉన్నది. కనీసం 100 రోజుల వేతనం కూడినటువంటి ఒక పని కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చెప్పండి. ఆ వేతనం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఇస్తే జీతం రోజుకు 200 ల్యాబ్ వేస్తాను అనుకోవే 250 × 100 అంతా 20000. నువ్వు ఆ 20000 ఎవరో పని చేస్తావు నువ్వు ఇచ్చే 2500 ఇంటూ 15 ఎంత అవుతుంది 25000. నువ్వు ఎన్ఆర్ చేసుకు ముడి పెడితే అయిపోతుంది కదా నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు ఏదైతుందో ఆ ఊర్చికల్లో నూరు కొడతావే. ఇప్పుడు పని పోవే ముందు హెడ్ మాస్టర్ పందిరేం చేయాలి ఇప్పుడు ఎందుకంట గంట కొట్లు ఉంటే ఇప్పుడు ఉన్నది నేను చదువుకోప్పుడు గంట కొట్లు ఉంటే ముందు పోయి కూడాలి ఎవడన్నా అక్కువ పోరడు ఉంటే అందరూ ఊడిస్తారు మీరు ఆడపిల్లలు గంట కడతారు మీరు ఎట్లా మీ ఇల్లు ఊడ్చుకుంటారు కదమ్మా మీరు ఊడితే తప్ప అని చెప్పి వాళ్ళు గంట కడతారు మీరు ఇదమ్మా పోతామమ్మా పరిస్థితి ఎడిపోతుందమ్మా అని చెప్పి అంటున్నా. ఆన్లైన్ విద్యా బోధన ఇవాళ ఏదైతుందో ఫిజికల్ గా మనం బోధన చేపట్టలేనప్పుడు ఆన్లైన్ మంచిది అదొక పర్లే కరెంట్ ఉండదు కరెంట్ ఉంటే కరెంట్ బిల్లు దిక్కు కట్టే దిక్కు ఉండదు ఎట్లవుతుంది ఆన్లైన్ బోధన. కరెంట్ ఉన్న కాడ డీజిల్ పెరిగింది కూరగాయలు పెరిగినాయి
ఇంటికి రాయి పెరిగింది, నూనె పప్పు అన్ని పెరిగింది. పెరిగినప్పుడు అది ఏదైతుందో ఆటోమేటిక్ ఏదైతుందో వేద పత్రాన్ని సవరణీయాలుగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇట్స్ మ్యాండేటరీ. తాను ఏదైతుందో నువ్వు 2018 జూన్ అంటే 2.5 సంవత్సరాలు దాదాపు 30 మాసాలు గడిచిపోయింది. 30 మాసాలు గడిస్తే అది మొన్న రిపోర్ట్ ఇచ్చిండు 7.5 అది ఎలా ఇప్పుడు మిత్రులు చెప్పారు 7.5 7.5 ఇదే సరిగ్గా కలిసిందా? ఈ 7.5 మన కాదు, ఈ 7.5 కేసీఆర్ చెప్తున్నా నేను. అంటారుగా కానీ మంచిగా పోయినాయి అన్ని మొదలైనవి తినాలి, 7.5 మొదలైందని చెప్పంటారు. ఇప్పుడు కేసీఆర్ 7.5 మొదలైందని చెప్పంటున్నారు. పేరు వేడున్నారా? హెచ్ఆర్ ఏదైతుందో హైదరాబాద్ నగరాలు తీసుకుంటే 30% ఉన్నది, 24 కోత పెట్టి అంటే ఎంత కోత పడ్డది? 6% కోత పడ్డది. నిబంధన కోత కొద్దిగా నిబంధన కొద్ది కోత చెప్తున్నా నేను. వాళ్ళకి 6 పడ్డది, కొద్దిగా తక్కువ పడ్డది. సిపిఎస్ రద్దు కావాలని మరి ఒకటి ఉద్యోగం చేస్తుంటే రద్దు ఉద్యోగం పక్కన ఎత్తు 10% ఏదైతుందో 14% మనీ కట్టుకున్నాక వాళ్ళు నువ్వేందో ఇచ్చేది మాకు 10% ఎంత చేసింది? ఇప్పుడు 14% ప్రతిపాదించు. అంటే ఏంటి? హెచ్ఆర్ఏ 6%, సిపిఎస్ 4%, 6 4 10. ఎంప్లాయ్మెంట్ సార్, ఎంప్లాయ్మెంట్ అంటున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ 1%, 6 + 4 10 ఒకటి 11. అది ఇచ్చింది 7.5, 7.5 ఇస్తా మన కోత పెట్టింది 11%. ఇది పే రివిజన్ కమిషనా, పే రిడక్షన్ కమిషనా? ఇది పే రివిజన్ కమిషనా, పే రిడక్షన్ కమిషనా? నీకు ఎంత ధైర్యం అంటున్నా విశ్వాసం? అంటే ఏంటి? ఇది ముఖ్యమంత్రి గారు రాపిచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు? రేపు 15 16 మన పొరుగు రాస్తాం, ఇప్పుడు 27 మధ్యత ఇచ్చు అయ్యా, మధ్యత కృతి ఫైనల్ ఫిట్మెంట్, మన ఫైనల్ ఫిట్మెంట్ గమనించండి. ఫైనల్ ఫిట్మెంట్ అయ్యార్ కంటే ఎక్కువ తక్కువ ఎక్కువ సిక్కుపోదామని చెప్పంటున్నాను. ఇప్పుడు మావిడ అన్నట్టు అది పొలగాలి ఏదైతుందో నీ కొడుకు వయసు ఆంధ్ర నేర్చుకో బుద్ధని చెప్పంటున్నాను. ఆంధ్ర నేర్చుకో బుద్ధని చెప్పంటున్నాను. నువ్వు అన్నం కలవాడు అమ్మగలవాడు అని చెప్పంటే నీ పాలు ఏ విధంగా కొనసాగుతున్నాయా? ఇవాళ ఏదైతుందో ఇవాళ మా ఉపాధ్యాయులు మా ఉద్యోగ సూత్రం ఏమనుకోకుంటే ఉద్యోగ సంఘాలు అయితే నిర్వీర్యం అయిపోయినాయి. మీరు ఏమనుకోండి చెప్పండి. ఇలా పిఆర్సీ ఇంత తక్కువగా ప్రతిపాదన పడటానికి ఉద్యోగ సంఘాలు ఏదైతుందో నిర్వీర్యం కావటమే ఈ చులక భావన కారణం చెప్పంటున్నాడు. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా మీరు మాట్లాడుతుందా? నేను అభినందిస్తున్నా చెప్పంటున్నాడు. ఇంత ఉపాధ్యాయ సంఘాలు ఏదైతుందో మీరు ధైర్యంగా మాట్లాడటంతో ఉద్యోగుల ప్రభుత్వం చెరగబడుతుంది. మీరు మాట్లాడుకుంటే అది కూడా దిక్కుండదు, అది కూడా దిక్కుండబోతుండే చెప్పట్టు. నేను బదిలీల ప్రక్రియ అంటే స్పౌస్ ట్రాన్స్ఫర్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. అక్కమ్మ పెన్నా ఒక కడ లోపలి చేయాలి, చేయాలి అంటే స్పౌస్ ట్రాన్స్ఫర్ అయితే ఇట్స్ ఎట్ రైట్ కదా మేడం? ఎవరైనా కానీ అమ్మ అని చెప్పంటున్నా, కానీ స్పౌస్ ట్రాన్స్ఫర్ కూడా నువ్వు ఏనోడివి? నీ తెలంగాణ ఎందుకమ్మా? భార్య భర్తలు కలిసి సంసారం చేయనటువంటి ఒక దుర్మార్గుడు ఈ దేశంలో ఉంటామని చెప్పాలంటే ఒక కేసీఆర్ ఒక్కడే మనకు చెప్పంటున్నారు. మీ పాపం తప్ప కొట్టాలి, మీ పాపం తప్ప గుర్తు బిడ్డ అని చెప్పంటున్నారు. కొంత నేను ఏదైతుందో సార్ అవిట్ హ్యాపీ హ్యాపీ, కానీ ఆ పరిస్థితుల్లో నాకు ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా నా మళ్ళీ అండగా నిలిచి ఏదైతుందో గౌరవాన్ని నిలబెట్టే విధంగా నాకెవరు మీ ముందు మైక్ పట్టుకొని మాట్లాడే ఒక అవకాశం కల్పింపబడ్డదని చెప్పంటే ఇక్కడ మా ఉపాధ్యాయ సోదరులు మా నిరుద్యోగ యువత మా పట్టబడ్డదని చెప్పండి.
శాస్త్ర మండలి సభ్యుడు అనుకున్నాడు. నన్ను కూడా మీ సభ్యుడు అనుకోండి. ఎంత రఘోత్తమ్ రెడ్డి, మీ జనార్దన్ రెడ్డి, నర్సిరెడ్డి అందరు ఉన్నారు కదా, ఆలోచపడే నన్ను కూడా లెక్క పెట్టుకోండి. మీ రాబోయే సమావేశాలలో తప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలతో పాటుగా పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ యువత సమస్య, విద్యా అంశంపై ఏదైతే ఉందో నా ప్రధాన బాధ్యత భావించి సమస్య పరిష్కారానికి నేను ముందు నిలబడదలుచుందని చెప్పని మీరు పేర్కొంటూ, ముఖ్యంగా ఇవాళ పిఆర్టీ పక్షాన నా పాత మిత్రుడు, అంటే గత నాకు పాత మిత్రులు అంటే నేను సమితి ప్రెసిడెంట్ అప్పటికే ఈ సంస్థతో నాకు అనుబంధం నాయన అని చెప్పి అట్టుండే. నాకు ఈ వీడు అమలు వచ్చినప్పుడు ఈ సంస్థలు నాకు తెలివై మీరు ఎరక నాకు మా ఊరు వచ్చి పిఆర్టీ పాప పర్వాలేదు అని ఆయన పిఆర్టీ గారు ఒకసారి ఐ కెన్ షేర్ మై వ్యూస్ విత్ యూ అని చెప్పని నాకు అవకాశం కల్పించినట్టు ఒక మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ సహకారం ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉపాధ్యాయ సోదరులు అందరం కూడా కలిసి ఒకసారి కలెక్టరేట్ దగ్గరికి మిత్రులందరూ ఇచ్చి ఉంది కాబట్టి ఎమ్మెల్సీ గారు వెళ్ళారు.